నమస్కారం శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో దీపాలు ఎలా వెలిగిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో స్కాంద వైష్ణవ ఖండంలో తులా పురాణంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది నారద మహర్షి పృథు చక్రవర్తికి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసంలో అసలు ఎలా దీపాలు వెలిగించాలో ఏ విధంగా దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారు ఎవరైనా సరే కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో లేదా నారింజ నూనెతో లేదా విప్ప నూనెతో లేదా అవిస నూనెతో దీపాలు వెలిగించుకోవచ్చని స్కాంద పురాణంలో చెప్పారు ఇవన్నీ లభించని పక్షంలో ఆముదంతో అయినా సరే దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించుకోవచ్చు అయితే శివాలయ ప్రాంగణంలో విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన విధి విధానాలతో దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని స్కాందపురాణ అంతర్గత వైష్ణవఖండంలో చెప్పారు ఈ కార్తీక మాసంలో శివాలయ ప్రాంగణంలో ప్రధానంగా మూడు చోట్ల దీపాలు పెడితే ఈశ్వరుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు మొట్టమొదటిది గాలిగోపురానికి సమీపంలో దీపాలు వెలిగించాలి రెండవది నందీశ్వరుడికి సమీపంలో దీపాలు వెలిగించాలి మూడవది గర్భగుడికి సమీపంలో దీపాలు వెలిగించాలి ఈ విషయాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా దీపాలు వెలిగించుకోవచ్చు కానీ ప్రధానంగా మూడు చోట్ల గాలిగోపురానికి సమీపంలో నందీశ్వరుడికి దగ్గర గర్భగుడికి సమీపంలో ఈ మూడు చోట్లలో ఎక్కడ దీపాలు వెలిగించినా సరే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి దీనికి ప్రమాణం స్కాంద పురాణం వైష్ణవఖండం అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించాలి వాటిని నందా దీపాలు అనే పేరుతో పిలుస్తారు కార్తీక మాసంలో ఏకాదశి తిథి ఉన్న రోజు కానీ పౌర్ణమి తిథి ఉన్న రోజు కానీ విష్ణుమూర్తి ఆలయంలో దీపం పెట్టేటప్పుడు నందా దీపాన్ని వెలిగించాలి నందా దీపము అంటే అర్థం ఏంటంటే నిరంతరాయంగా వెలిగేటటువంటి దీపము అని అర్థం అలా నందా దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపం దగ్గర ఒక పువ్వు ఉంచాలి కొద్దిగా ధాన్యాన్ని ఉంచాలి అప్పుడు దాన్ని నందా దీపం అనే పేరుతో పిలుస్తారని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు అందుకే మీరు ఈ కార్తీక మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ప్రతిరోజు మామూలుగా ప్రమిదల్లో దీపాలు వెలిగించినప్పటికీ ఏకాదశి తిథి ఉన్న రోజు పౌర్ణమి తిథి ఉన్న రోజు మాత్రం దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం దగ్గర ఒక పువ్వు ఉంచండి విష్ణుమూర్తికి కార్తీక మాసంలో అవిసెపువ్వు అంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే ఆ దీపం దగ్గర ఒక పువ్వు ఉంచి ఆ దీపానికి కొద్దిగా ధాన్యము నైవేద్యంగా సమర్పించిన బెల్లముక నైవేద్యంగా సమర్పించిన దాన్ని నందా దీపం అంటారని ఆ దీపం వల్ల విష్ణుమూర్తి సకల సంపదలు అనుగ్రహిస్తాడని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ప్రామాణికంగా చెప్పారు అలాగే కార్తీక మాసంలో ముప్పై రోజులు దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించలేని వాళ్ళు ఎవరైనా సరే మూడు తిథుల్లో దీపాలు వెలిగిస్తే ముప్పై రోజులు దీపాలు వెలిగించినటువంటి ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించాడు ఆ మూడు తిథులు ఏంటంటే ద్వాదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు తిథుల్లో ఎప్పుడైనా సరే మీరు దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే కార్తీక మాసంలో ముప్పై రోజులు దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది దీనికి ప్రమాణం స్కాంద పురాణం వైష్ణవఖండం అలాగే పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మీరు దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి ఆవరణలో కానీ దీపం పెట్టేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచజన్మ జన్మ భాగిన భవంతిత్వం స్వపచాహి విప్రా ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని చదువుకుంటూ శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ముందు భాగంలో కానీ దీపాలు వెలిగించండి ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కీటాహ పతంగాహ మసెకాశ్చ వృక్షాహ అంటే కీటకములు పతంగాలు అంటే గాల్లో ఎగిరేటటువంటి పక్షులు మసెకాశ్చ అంటే దోమలు వృక్షాహ అంటే చెట్లు జలే స్థలే ఏ నివసంతి జీవాహ అంటే నీళ్ళల్లో సంచరించేటటువంటి ప్రాణులు ఇవన్నీ కూడా దృష్ట ప్రదీపం నచజన్మ జన్మ భవంతి భవంతిత్వం స్వపచాహి విప్రాహ మనం వెలిగించేటటువంటి దీపపు కాంతి సోకటం వల్ల అవన్నీ తరింపబడతాయి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి కార్తీక మాసంలో మనం దీపాన్ని వెలిగించినప్పుడు మనతో పాటుగా మన చుట్టూ సంచరించేటటువంటి సమస్త ప్రాణులు ఆ దీపపు వెలుగు వల్ల తరింపబడతాయి అని చెప్పేటటువంటి ఈ శ్లోకాన్ని చదువుకుంటూ కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి అలా వెలిగిస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పబడిన విధంగా శివాలయ ప్రాంగణంలో విష్ణువు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా దీపాలు వెలిగించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలె నివసంతి జీవాహ దృష్టి ప్రదీపం నచ జన్మ భవంతిత్వం స్వపచాహి విప్రాహ శ్లోకం చదువుకుంటూ దీపాన్ని వెలిగించండి కార్తీక దీపాన్ని వెలిగించటం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి